నమస్కారం. కేజీటెక్ వార్తలకి స్వాగతం. హలో అంటే హలో అంటూ ఫోన్లో సంభాషించుకునే స్నేహం కాదు వారిది. బతుకున్నంత కాలం ఒకరికొకరు అన్యోన్యంగా కలిసి తిరిగారు. చివరికి కత్తి కోటలో ఓ స్నేహితుడు మృతి చెందితే అతని పేరు మీద సేవ కార్యక్రమాలు నిర్వహించడానికి ముందుకు వచ్చారు ఆ చిన్ననాటి స్నేహితులు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో గత సంవత్సరం కత్తి కోట్ల ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో కామారెడ్డి పట్టణానికి చెందిన మహమ్మద్ అహ్మద్ మృత్యువాత పడ్డాడు. అతను మృతి చెంది సంవత్సరం గడిచిన సందర్భంగా అహ్మద్ స్నేహితులంతా ఒక చోట కలిశారు. అహ్మద్ పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి నిర్ణయించారు. ప్రథమ వర్ధంతి సందర్భంగా నేడు కామారెడ్డి రైల్వే స్టేషన్లో అన్వర్ పేరు మీద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారు 1000 మందికి పైగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్వర్ మిత్రులు మాట్లాడుతూ తమ ప్రాణ స్నేహితుడు మృతి తమనెంతో కలిసిపోయిందన్నారు. అందుకే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. ఇదే కాకుండా పేదలకు దుస్తుల పంపిణీ, రక్తదాన శిబిర కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్వర్ మిత్ర బృందం జమీర్, విపుల్, కౌన్సిలర్ అమ్జద్, అమీర్, ఎజాజ్, బ్రహ్మం, మన్సూర్, మాజీద్, షకీల్ తదితరులు పాల్గొన్నారు. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. కడదాక నీడలారా నిన్ను వీడిపోదురా. నీ గుండెలో పూచేటిది నిశ్వాసగా నిలిచేటిది ఈ స్నేహము కటేనురా. స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా. స్నేహితుడు వ్యాధి ప్రియమైన స్నేహితుడు చనిపోయి 1 సంవత్సరం అయినది. ఆయన జ్ఞాపకార్థం కోసం మేము అన్వర్ జ్ఞాపకార్థం కోసం మేము అన్నదాన ప్రోగ్రాం చేపడుతున్నాము. ఇంకా చాలా మరిన్ని ప్రోగ్రాములు చేయాలని ఆలోచించినాము. నెక్స్ట్ బట్టల పంపిణీ ప్రోగ్రాం మరియు బ్లడ్ డొనేట్ చేయడం మరియు బీదోళ్లకు బట్టల పంపిణీ చేస్తున్నాము. మరియు మదర్సలల్లో కూలర్లు ఇప్పించడం జరుగుతుంది. అనుభవం మా ఫ్రెండ్స్ తరఫు నుంచి అందరం కలిసి మేము చాలా మా కోసం ఆయన చాలా చేసిండు అన్వర్. ఆయన కోసం మేము ఎంత చేసినా తక్కువని మరి అందరం కలిసి మేము ఫ్రెండ్స్ అందరం కలిసి ఇంకా చాలా ప్రోగ్రాములు చేయాలని ఉన్నది. మేము రాబోయే దినాలల్లో ఇంకా హైలైట్ ఇప్పుడు 1500 మందితో అన్నదాన ప్రోగ్రాం చేస్తున్నాము. వచ్చే సంవత్సరం 5000 మంది కోసం అన్నదానం చేయాలని ఆలోచనలో ఉన్నాము. థ్యాంక్ యూ. పెళ్లి శుభకార్యంలో భోజనం విగడించి 19 మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సంఘటన మర్నేల్ మండలం లింబూర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మర్నూర్ మండలం లింబూర్ గ్రామానికి చెందిన యువతికి ఇదే మండలంలోని టాక్లీ గ్రామానికి చెందిన యువకుడితో పెద్దలు వివాహం నిశ్చయించారు. వివాహానికి ముందు నిశ్చితార్థాన్ని 12న లింబూర్ గ్రామంలో నిర్వహించేందుకు నిర్ణయించారు. వధువులకు చెందిన బంధువులు 12న లింబూర్ గ్రామంలో జరిగిన నిశ్చితార్థానికి హాజరయ్యారు. నిశ్చితార్థం అనంతరం రాత్రి 12 గంటల సమయంలో అందరూ భోజనం చేశారు. అయితే ఈ విందులో భోజనంతో పాటు స్వీట్లు తినగానే అందరికీ వాంతులు విరచనాలు అయ్యాయి. వెంటనే వీరిని 13న తెల్లవారుజామునే బోధన డెంగ్యూ ఆసుపత్రులకు తరలించారు. చికిత్స నిర్వహించి ఆరోగ్యం మెరుగుపడ్డాక ఇంటికి పంపించారు. అయితే ఈ విందులో భోజనం చేసిన లింబూర్ గ్రామానికి చెందిన 19 మంది తిరిగి ఆసుపత్రికి వెళ్ళారు. వీరిని 13న రాత్రి 12 గంటల సమయంలో మత్తూరు ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స నిర్వహించారు. ప్రస్తుతం వీరి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషితమైన ఆహారం తినడంతోనే అస్వస్థతకు గురైనట్లు వైద్యులు చెప్పారు. అరౌండ్ 12:30 ఎర్లీ మార్నింగ్ 12:30కి వచ్చారు. అరౌండ్ 19-20 మెంబర్స్ వచ్చారు.
ఏదో ఫంక్షన్ లో ఫుడ్ పాయిజనింగ్ అయి ఉంటుంది. అందరు ఒకటే ప్లేస్ నుంచి వచ్చారు, అందరు ట్రీట్మెంట్ చేస్తున్నాం ఇక్కడనే. మార్నింగ్ కూడా ఒక 3-4 మెంబర్స్ వచ్చారు, అందరు స్టేబుల్ గానే ఉన్నారు. ఎవరిని కూడా ఎవరు వేరే హాస్పిటల్ పంపించలేదు, అందరు ఓకే, కండిషన్ స్టేబుల్ అన్నారు. కామారెడ్డి జిల్లా, మేము టాక్లీ ఫంక్షన్ పోయినాక ఆడ 1 గంటకు అన్నం తిన్నాం. తిని లింబురికి వచ్చినాక రాత్రి 12 మోషన్లు అయినాయి. అయిన కాడికి ఏమైనా మంది ఇక్కడ మద్దురు వచ్చింది, ఏమైనా బోధన పోయింది, ఏమైనా దేవుడు పోయింది, ఏమైనా మందికి తగ్గినాయి. తగ్గినాక కూడా ఇంటి పోయినాక ఇంకా మళ్ళీ స్టార్ట్ అయితే ఒక 25 మంది దాకా 30 దాకా మద్దురుకి హాస్పిటల్ వచ్చినాము. వచ్చి ఈడ కూడా ఏమైనా మందికి తగ్గింది. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అన్నట్లుగా పాలన కొనసాగుతుందని కాంగ్రెస్ నాయకులు అన్నారు. ప్రజల పక్షాన అసెంబ్లీలో నినాదించిన తమ నాయకుల శాసనసభ సభ్యత్వం రద్దు చేయడం దేశ చరిత్రలోనే తెరాస ప్రభుత్వానికి దక్కిందని విమర్శించారు. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు. శాసనసభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంపత్ల శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసిన విషయం తెలిసింది. దీనికి నిరసనగా గాంధీ భవన్ ముందు 2 గంటల పాటు దీక్ష చేయడానికి రాష్ట్ర నాయకత్వం పిలుపునిచ్చింది. అందులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు ఈ దీక్షలో పాల్గొనకుండా పోలీసులు నేటి ఉదయం 6 గంటలకే నాయకుల ఇళ్ల వద్దకు వెళ్లి ముందస్తు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని కొందరిని కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్, మరికొందరిని దేవులపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తామేమీ దోషులం కాదని, దొంగతనాలకు పాల్గొనడం లేదని అన్నారు. రాష్ట్రంలో పోలీసులు టీఆర్ఎస్ కార్యకర్తలుగా పనిచేస్తున్నారని ఆరోపించారు. గతంలో రజగల్ల పాలన కంటే ఘోరంగా పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని చెప్పారు. అసెంబ్లీలో రైతుల పక్షాన పోరాడుతుంటే ప్రభుత్వానికి మింగులు పడటం లేదని, అందుకే శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాలు సైతం తెరాస ఎంపీలు ఇదే రకంగా చేస్తున్నారని, వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కైలాష్ శ్రీనివాసరావు, డిప్యూటీసీ నిమ్మ మోహన్ రెడ్డి, నాయకులు నల్లవెల్లి అశోక్, పండరాజు, పంపర శ్రీనివాస్, కన్నయ్య, రామ్మోహన్, రాజాగౌడ్, మామిళ అంజయ్య తదితరులు ఉన్నారు. కామారెడ్డి పట్టణ పోలీసులు ఇంటిపై వచ్చి ఏమి రీజన్స్ లేకుండా ప్రజాస్వామ్యాన్ని ఖూని చేసే విధంగా వీళ్ళు నాయకులుగా టీఆర్ఎస్ కార్యకర్తలుగా ఈ తెలంగాణ పోలీస్ పనిచేస్తుందని మీకు తెలియంది కాదు. ముఖ్యంగా అసెంబ్లీలో ప్రజల పక్షాన పోరాటం చేసిన కోమటిరెడ్డి ఎమ్మెల్యే, అలాగే సంపత్ కుమార్ ఒక దళిత శాసనసభ్యుడు, వాళ్ళ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేస్తూ మిగతా శాసనమండలి సభ్యులను, మిగతా శాసనసభ్యులను కూడా ఈ యొక్క అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, ఇది ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. అసలు ప్రజాస్వామ్యం ఉందా, దొరల రాజ్యమా, ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం గడిల రాజ్యమా అని తలపిస్తున్నది. అప్పుడు రజాకర్ల జమానన, మరి ఇది ఏంది, ఎవరికి అర్థం కావడం లేదు. మరి ప్రభుత్వ అధికారులు కూడా వాళ్ళకు వంగుతూ లొంగుతూ చేస్తా అని తెలియడంతో పిసిసి అధ్యక్షుడు, అలాగే శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు షబ్బీర్ అలీ గారి నేతృత్వంలో మరి మేము వెళ్ళడానికి సన్నద్ధమైతే కామారెడ్డి ప్రాంతంలో మరి పోలీసులు అలజడి సృష్టించి ఉదయం 4:30 నుంచి మా కాంగ్రెస్ నాయకుల ఇండ్లపై దాడులు చేసి మరి అరెస్టులు చేయడం ఇది శోచనీయం. మరి ఇది ప్రజలు గమనిస్తూ ఉన్నారు. రాబోయే దినాల్లో రామారెడ్డి మండలం నుంచి హైదరాబాద్ లో చేపట్టి 4 గంటల దీక్షకు తరలివెళ్తున్న కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఉదయం పూటే భారీ వర్గంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయడం సిగ్గుచేటని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ కావాలని కాంగ్రెస్ వారిని సస్పెండ్ చేసిందని ఆరోపించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మెడికల్ రాజు, బైరయ్య, నరసింహరావు, కాసన్న రాజేందర్, కిషన్, సిద్దిరాములు, రాజయ్య, అంబాని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అసెంబ్లీలో మరి కోమటిరెడ్డి గారిపై సస్పెన్స్ క్రియేట్ చేసి మరి అలాగే జానారెడ్డి గారిని మరియు చెబిరెల్లి గారిని మరి అలాగే శాసనసభ్యులందరినీ కూడా జర్నలిస్టుల బస్ పాస్ల ఆన్లైన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీ నుంచి సంబంధిత అధికారులు చేపట్టాలని టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ లతీఫ్ కోరారు. ఏప్రిల్ 1న చేపట్టితే జర్నలిస్టులకు ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడబ్ల్యూజీ ఐజీ జిల్లా అధ్యక్షుడు ఎస్ఏ లతీఫ్ మాట్లాడుతూ ఏప్రిల్ 1వ తేదీన ప్రక్రియ ప్రారంభిస్తామని అధికారులు చెప్పారని, ఆన్లైన్ ప్రక్రియను ఈ నెల 20వ తేదీన ప్రారంభిస్తే జర్నలిస్టులకు పూర్తి అవగాహన వస్తుందన్నారు. బస్ పాస్ల కోసం ఆన్లైన్లో నమోదు చేసేందుకు www.tsrtcpss.in ను సంప్రదించాలని చెప్పారు. త్వరలో టీడబ్ల్యూజీ ఐజీ నియోజకవర్గ సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్, మంత్రుల, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్తామన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం టీడబ్ల్యూజీ ఐజీ వెళ్ళ ముందు ఉంటుందని చెప్పారు. అలాగే మెదక్ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ పరశురాంపై కొందరు దాడి చేసేందుకు ప్రయత్నించారని, వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో టీడబ్ల్యూజీ ఐజీ ప్రతినిధులు చక్రాధర్, పెరుమల్ల రాజు, దొడ్డ రమేష్, కాతం నారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు జర్నలిస్టులకు సంబంధించి ఆర్టీసీ బస్సు పాసులను అక్రిడేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ ఆన్లైన్లో బస్సు పాసులు జారీ చేస్తామనేసి ఈరోజు ఐఎన్పిఆర్ తర్వాత ఆర్టీసీ వారు ముందుకొస్తున్నారు. 1 ఏప్రిల్ నుంచి మరి ఈ యొక్క ఆర్టీసీ బస్సు పాసులను ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికి అందరికీ ఆన్లైన్ ద్వారా ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కానీ ఈరోజు మా యొక్క జర్నలిస్టులు అందరూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ జర్నలిస్టులు పాస్ ఇవ్వాలంటే మరి 1 ఏప్రిల్ నుంచి జారీ చేస్తారంటే అంతకుముందే మరి ఈ యొక్క బస్సు పాసుల జారీ ప్రక్రియను ప్రారంభించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 1 నుంచి వేస్తే మరి 9-10 తర్వాత తేదీ వరకు పాసులు రావు, కిరాలు కట్టుకొని తిరగబడుతుంది. కాబట్టి దయచేసి డిపిఆర్ఓ ఆర్టీసీ అధికారులు మరి 1 ఏప్రిల్ నుంచి కాకుండా 25 మార్చి నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుంది. మరి అంతేకాకుండా జర్నలిస్టులు అందరి మిత్రులు కూడా ఆన్లైన్ విధానం వస్తుంది కాబట్టి అందరు అలర్ట్ గా ఉండి ఆన్లైన్ www.onlinetsrtc.in అనే వెబ్సైట్ మేము వాట్సాప్లో పెట్టడం జరిగింది జర్నలిస్టులు అందరికీ. ఆ వాట్సాప్ ఆ యొక్క వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మరి అక్రిడిటేషన్ కార్డుతో పాటు ఆధార్ నంబరు, ఒక ఫోటో మరియు సెల్ నంబరు, మరి మన చిరునామా కూడా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి అందరు అలర్ట్గా ఉండి వెంటనే ఎక్కడైతే ఆన్లైన్ సెంటర్లు ఉన్నాయో, ఇంటర్నెట్ సెంటర్లు, అక్కడ వెళ్ళి అప్లై దరఖాస్తు చేసుకొని మరి యొక్క ఆర్టీసీ బస్సు పాసులు పొందాల్సిన అవసరం ఉంది. అలాగే మరి మా యొక్క జర్నలిస్టుల సంక్షేమం కొన్ని సమస్యల విషయంలో త్వరలోనే మేము కామారెడ్డి జిల్లాలో నియోజకవర్గాల వారీగా కొన్ని సమావేశాలు కూడా ఏర్పాటు చేసి ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూల విషయంలో సంబంధిత ఎమ్మెల్యేలు, మంత్రుల దృష్టి కూడా మా యొక్క కామారెడ్డి జిల్లా శాఖ టీయూడబ్ల్యూఐజీ శాఖ తరఫున వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి స్టాఫ్ రిపోర్టర్ పైన ఏదైతే దాడి యత్నానికి పాల్పడ్డారో ఈ విషయంలో మా కామారెడ్డి జిల్లా శాఖ టీయూడబ్ల్యూఐజీ తీవ్రంగా ఖండిస్తుంది. అదేవిధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే సమయంలో జర్నలిస్టులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన అక్రిడిటేషన్ కార్డ్ నంబరు, అక్రిడిటేషన్ కార్డు అప్లోడు,
మరి ఆధార్ నంబర్లు మరి సెల్ నంబర్ మొబైల్ చిరునామా సక్రమంగా నమోదు చేసుకోవాలి. తప్పులు జరిగినచో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఈ విషయంలో జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. జనస్మిత్రులు ఆన్లైన్లో దరఖాస్తు ప్రక్రియ అప్లోడ్ పూర్తి చేసిన తర్వాత ఆ యొక్క మొత్తము డేటాను డిపిఆర్ఓ వెబ్సైట్ సంబంధిత డిపిఆర్ఓ వెబ్సైట్లో వెళ్తుంది. డిపిఆర్ఓ సంబంధిత డిపిఆర్ఓలు ఆ దాన్ని మరి ఆ యొక్క డేటాను మొత్తము పరిశీలించి దాన్ని అప్రూవల్ చేసిన తర్వాత వెంటనే మరో క్షణంలో మన మొబైల్కు ఒక ఐడి వస్తుంది. ఐడి నంబర్తో పాటు ఎక్కడైతే మనం ఆర్టీసీ బస్టాండ్లలో కౌంటర్స్ ఏర్పాటు చేశారో పాసుల జారీకి ఆ కౌంటర్ల వద్ద ఏ కౌంటర్కి వెళ్ళాలనేసి ఆ కౌంటర్ల పేరు అడ్రస్తో సహా మనకు ఐడితో సహా ఈ ఎస్ఎంఎస్ వస్తుంది. ఆ ఎస్ఎంఎస్ ఐడి నంబర్ తీసుకెళ్ళి ఆ యొక్క సంబంధిత ఆర్టీసీ బస్టాండ్లో ఆ యొక్క ఆర్టీసీ కౌంటర్ ఎక్కడ బాసులు జారీ చేసే అక్కడ వెళ్ళి మన ఐడి నంబర్ చెప్పినచో వాళ్ళు మనకు వెంటనే ఈ బస్సు పాసులు కూడా జారీ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లోని గాంధీ భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన 48 గంటల దీక్షకు తరలి వెళ్లేందుకు తాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రయత్నించారు. వారిని తాడే పోలీసులు అడ్డుపడి స్టేషన్ కు తరలించారు. ఉదయం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలోకి పోలీసులు వెళ్లి ముందస్తు అరెస్టులు చేశారు. హైదరాబాద్ తరలి వెళ్లేందుకు ప్రయత్నించిన తాడే మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కంది శివరాములు మాట్లాడుతూ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం రద్దు చేయడం సిగ్గుచేటని అన్నారు. గతంలో తెలంగాణ పార్టీకి చెందిన వారు ఇంతకంటే ఎక్కువ రాద్ధాంతం చేశారన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సభలు ప్రతిపక్షం ఉండవద్దని ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను తెలంగాణ ప్రభుత్వం సస్పెండ్ చేసిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం పైన ఎలాంటి నిరసనలు చేయకుండానే ఎమ్మెల్సీ అరెస్టు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని కావాలని పోలీస్ స్టేషన్లో వేసి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని చెప్పారు. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చాకలి రాజయ్య, పోలీస్ రాజేశ్వరరావు, సాయిరెడ్డి, వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి అవలంబిస్తున్న పద్ధతి చాలా నిరంకుశంగా కఠినంగా ప్రవేశించు ప్రతిపక్షాలు లేకుండా చూడాలని పోలీసు రాజ్యం వెళ్తుంది. పోలీసులను అడ్డుపెట్టుకొని అడుగడుగున అనవసరమైన కేసులు పెట్టి అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తుంది. మరి ఇది కాకుండా ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకుండా ఆ వాటిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ప్రతిపక్షం మీద అనవసరమైన ఆరోపణలు చేసి ఈ యొక్క శాసనసభ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అది కాకుండా సంపద్ గారిని కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని శాసనసభ్యత్వాన్నే రద్దు చేయడం జరిగింది. ఇది యొక్క ప్రజాస్వామ్యంలో చాలా కూని చేసిన దినము. ఈరోజు చాలా చీకటి దినం. ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్ని రోజులు ఇటువంటి నిరంకుశ పరిపాలన సాగిస్తుందో మేము కూడా చూస్తాము. ఈ యొక్క ప్రజలు చాలా గమనిస్తున్నారు వాళ్ళ యొక్క నిరంకుశ పాలనను. ఈ యొక్క ప్రతిపక్షాలు మాట్లాడి లేవనెత్తైన ఉద్దేశంతో ఈ యొక్క కుటిల రాజకీయంతో నియంత పోకడతోటి ఈ యొక్క చాలా ఏదంటే అధికార అడ్డుపెట్టుకొని పోలీసు రాజ్యాన్ని పోలీసులను అడ్డుపెట్టుకొని కూడా ఈ యొక్క కాంగ్రెస్ కాంగ్రెస్ కార్యకర్తలనే కాకుండా ప్రతిపక్షాలను అన్నింటినీ కూడా అనగజొక్కే ప్రయత్నం. మొన్న చూస్తున్నాము మిలియన్ మార్చుకు అక్కడికి కూడా అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఒక అది కాకుండా మెట్రో ప్రాజెక్టు చూస్తందుకు పోతామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడితే దాన్ని కూడా చూడడానికి కూడా నోసుకోకుండా అరెస్ట్ చేసుడు. ఈ విధమైన అరెస్ట్ చేసుడు ఈ యొక్క ప్రజాస్వామ్యంలో చాలా విరుద్ధము. ఇటువంటి ధోరణి విడనాడి ప్రజాస్వామ్యాన్ని కూని చేసే పద్ధతి మానుకోవాలని చెప్పి మేము ఈ యొక్క తాడవై మండల కాంగ్రెస్ అధ్యక్షునిగా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇటువంటి పద్ధతి చాలా మానుకోవాలి. ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళను. ఈ అతి త్వరలో 2019 ఎలక్షన్లో వీళ్ళను నామరూపాలు లేకుండా చేసే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అది గమనించుకొని మెదలాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను ఈ యొక్క వాళ్ళ అధికారస్తులను కూడా కోరుతున్నాను. మధ్యాహ్న భోజన ఏజెన్సీలను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని సిఐటియు జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు అన్నారు. వీరిని కార్మికులుగా గుర్తించి పిఎఫ్, ఈఎస్ఐ, పింఛన్, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్న భోజన కార్మికులకు 5,000 ఇస్తామని కేంద్రం నిర్ణయించినా ఇంకా అమలు చేయలేదని వెంటనే వీరికి 5,000 వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు సిఏటియు తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఏటియు జిల్లా కార్యదర్శి సిద్ధిరాములు మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన ఏజెన్సీలో పనిచేస్తున్న కార్మికులకు ప్రస్తుత నిత్యవసర ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్లను పెంచాలని అన్నారు. వారికి వచ్చే 1000 రూపాయల వేతనం కూడా 5 నెలల నుంచి పెండింగ్లో ఉందని చెప్పారు. ఈ నెల 12 నుంచి జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని, కార్మికులకు 5000 వేతనం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనితో సిఏటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజన కార్మికులకు కనీస వేతనం 18,000 ఇవ్వాలా, పెరిగే ధరలకు అనుకూలంగా స్లాబ్ రేటు పెంచాలా, మధ్యాహ్న భోజన ఏజెన్సీని స్వచ్ఛంద సమస్యలకు అప్పచెప్పరాదు, మధ్యాహ్న భోజన కార్మికులకు కార్మికులుగా గుర్తించి వాళ్లకు పిఎఫ్, ఈఎస్ఐ, పెన్షను, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలనే తదితర డిమాండ్ల విషయంలో ఇవాళ తెలంగాణ మధ్యాహ్న భోజన కార్మిక సంఘం సిఐటి ఆధ్వర్యంలో అన్ని కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేసి జిల్లా కలెక్టర్ ఇప్పటికే మధ్యాహ్న భోజన కార్మికులు పుస్తలమ్మి ఆస్తులమ్మి తాకట్టు పెట్టి ఏజెన్సీని ఇవాళ మధ్యాహ్న భోజన కార్మికులకు పిల్లలకు ఇవాళ భోజనాలు పెడుతున్నారు. ఇప్పటికీ పెండింగ్లో ఉన్న బిల్లులు కూడా అనేకంగా ఉన్నాయి. బిల్లులు రాకుండా జీతాలు రాకుండా మరి మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికులకు తగిన బడ్జెట్ను కేటాయించి మరి కనీస వేతనము 5,000 వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా, లేకపోతే మధ్యాహ్న భోజన కార్మికుల నుండి పెద్ద ఎత్తున ఆందోళన తీవ్రం చేస్తాము. ఈ ఆందోళనకు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ మున్సిపల్ కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం అభిప్రాయపడింది. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని అమలు చేయాలని కోరింది. రేపటి నుండి 3 రోజుల పాటు సమస్యల పరిష్కారానికి టోకెన్ సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కామారెడ్డి పట్టణంలోని ఏఏటీసీ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్టర్ మరియు అవుట్సోర్సింగ్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికుల జేసీగా ఏర్పడి సమస్యలను పరిష్కరించాలని గత 6 నెలల క్రితమే నోటీసు ఇచ్చామని అన్నారు. సంబంధిత మంత్రి కేటీఆర్ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం జీవో నంబర్ 14 అమలు చేస్తామని చెప్పారని అన్నారు. ఎంతో మంది ఉద్యోగులకు వేతనాలు పెంచి వారి దృష్టిలో దేవుడైన కేసీఆర్కు మున్సిపల్ కార్మికులు కనబడటం లేదని ప్రశ్నించారు. రేపటి నుంచి 3 రోజుల పాటు టోకెన్ సమ్మె నిర్వహించనున్నామని, ఈలోపు ప్రభుత్వం స్పందించకపోతే ఆమరణ దీక్ష చేయడానికి కూడా వెనుకాడమని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జేసీ నాయకులు లక్ష్మణ్, నరసింహరావు, అయ్యూబ్, నాచనర్సు, దశరథ్, సత్యనారాయణ, సంతోష్, మహబూబ్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ కార్మికులకు వేతనాలు పెంచాలి, పర్మనెంట్ చేయాలనే ఉద్దేశంతో రేపు 15, 16, 17 తేదీల్లో తెలంగాణ మొత్తంలో 3 రోజుల పాటు సమ్మె చేపడుతున్నాం. తెలంగాణ రాష్ట్ర గవర్నమెంటు ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు మాకు ఎన్నో హామీలు కురిపిస్తామని చెప్పి ఇప్పటివరకు 3 సంవత్సరాలు గడుస్తుంది. జీవో నంబర్ 14 విడుదల చేసి మాకు 18 కనీస వేతనం సుప్రీంకోర్టు జీవో ప్రకారం 18,000 రూపాయలకు తగ్గకుండా వేతనం ఇస్తామని చెప్పి ఇప్పటికి కూడా నయా పైసా కూడా మాకు ఇవ్వడం లేదు. కనీసం ఇప్పుడు జరగబోయే అసెంబ్లీలో మాపై దయతలిచి కేసీఆర్ గారు మాకు కనీస వేతనం అమలు చేసే విధంగా తీర్మానం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. అలాగే ఒకవేళ మేము 3 రోజులు సమీక్ష చేయడానికి కూడా మేము వెనుకాడపోమని చెప్పి కామారెడ్డి మున్సిపల్ తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి కేసీఆర్ గారు, నిన్న మొన్న నువ్వు ఎంతోమందికి గుళ్ళో అర్చకులకు, పంతులకు మరియు టీచర్లకు, పోలీసులకు, హోంగార్డులకు, ఏఎన్ఎంలకు, ఆశా వర్కర్లకు ఎంతోమందికి నువ్వు జీతాలు పెంచి వాళ్ళ ఇంట్లో దేవుడు అయినావు. అడగట్లేదా? ప్రతి ఒక్కరికి నువ్వు వేతనం పెంచుతున్నావు, నువ్వు ప్రతి ఒక్కరి ఇంట్లో ఫోటో పెట్టుకొని నిన్ను దేవుడు అని మొక్కుతూ ఉన్నారు. ఆ పరిస్థితి మాకు ఎందుకు చేయట్లేదు నువ్వు అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి సీఎం గారు, ఇక్కడైనా నువ్వు కళ్ళు తెరుచుకొని మాకు వేతనాలు పెంచే వరకు మేము 3 రోజులు సమ్మె కాదు, మొత్తం అమరణీయ అధ్యక్ష చేయని కూడా మేము చెప్పి సిద్ధంగా ఉంటామని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. కామారెడ్డి మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం, జేఏసీ నర్సింగ్. ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి కేడిజిటల్.